బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య కేసు ఇంకా కొలిక్కి రావట్లేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఎస్పీ రక్షిత కేమూర్తి. లక్ష్మీపల్లి గ్రామంలో 50 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇక హత్య చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇటు కొల్లాపూర్ మర్డర్పై మాటల యుద్ధం కొనసాగుతోంది. 4 నెలల కాలంలో 2 మర్డర్స్ జరగడంతో ఇవన్నీ రాజకీయ హత్యలే అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. మర్డర్ జరిగిన రోజు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రామానికి వెళ్లి శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి పోయి అక్కడ పరామర్శించిన తర్వాత బయట ప్రెస్ మీట్ చెప్పిన మాట అది, ఏం జరిగిందో తెలియనియండి, పూర్వాపరాలు ఏందో అని చెప్పి ఆయనే మాట్లాడు. మరి పూర్వాపరాలు ఏం జరిగిందో తెలియకుండానే నా మీద ఆరోపణ చేసినావు. నీ మాటల్లోనే, నీ ప్రశ్న జవాబు నీ మాటల్లోనే ఉంది. అంటే బట్ట కాల్చి మీ దేశ గారు, అది కూడా ఏంది, మధ్యరాత్రి ఎప్పుడు జరుగు ఉదయం తెలిసింది నాకు, మార్నింగ్ 9 o'clock తెలిసింది. వీళ్ళు 10 గంటలకు 11 గంటలకి అక్కడికి వచ్చిండ్రు. అంటే దీన్ని స్పష్టంగా కనపడతా ఉంది, రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జూపల్లి ప్రతిష్ట భంగజాన్ని స్థానిక నాయకుడు కావచ్చు, వీళ్ళు కావచ్చు, కట్టకట్టుకొని చేసి. నేను స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నా, కేటీఆర్ అయినా ప్రవీణ్ కుమార్ అయినా బహిరంగ క్షమాపణ చెప్పాలి, 100% చెప్పాలి. ఇదే గంటరావుపల్లి పోయింది కదా, రేపు చౌరస్తాగా పోయేసి ఆ గ్రామం నిలబడి గ్రామ మొత్తం తప్పెట్టి సాటింపు చేయండి. నీ ఆరోపణ ఏంది, వాస్తవం ఏందో ప్రజల ముందు తెలుసుకుందాం. నేను రాను, మీరే పోండి. ప్రభుత్వము వాళ్ళ చేతిలో ఉంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. ఈరోజు గ్రామం, ఆ గ్రామానికి ఒక నిజ నిర్ధారణ కమిటీని రమ్మనండి. శ్రీధర్ రెడ్డి క్యారెక్టర్ ఏంటి, శ్రీధర్ రెడ్డికి వాటితో దేనికైనా సంబంధం ఉందా అనేది ఒక్కరితో చెప్పించండి అండి. రాజకీయంగా శ్రీధర్ రెడ్డి మీద దాడి చేసిన వాళ్ళు ఖచ్చితంగా పాలక పక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ కండగాస్తున్న వ్యక్తులు ఎవరనేది. శ్రీధర్ రెడ్డిని ఎందుకు హత్య చేసినారంటే ఆ గ్రామంలో శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తి లేకపోతే వాళ్ళకి అడ్డు అదుపు ఉండదండి. శ్రీధర్ రెడ్డి మీద ఇలాంటి అసభద్రమైన ఆరోపణలన్నిటిని కూడా నేను తీవ్రంగా ఖండిస్తాను. అందుకోసం నేను ఇందాక కూడా చెప్పానండి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే కార్యక్రమం చేయొద్దు. అది జరిగిన హత్య రాజకీయ కోణంలో జరిగిన హత్య. ఈరోజు ఆ ఎవరైతే గండ్రోపల్లిలో హత్య జరిగిందో, హత్య ఎన్నికలు అయిన వెంటనే హత్య జరిగిందండి. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ జరగలేదు, అనేది మా యొక్క ఆరోపణ, మా యొక్క మేము చెప్పేది అదొకటే. 8 గంటల వరకు కూడా నిందితుడు ఎవరో తెలియకపోవడం అంటే అర్థం ఏంటి? మరి మీ క్లూజ్ టీమ్ ఎక్కడ పోయింది? జిల్లా యంత్రాంగం అంతా ఎక్కడ పోయింది? ఓపెన్గా ఊరందరికీ తెలుసు ఎవరి వల్ల అయింది ఏంటి అనేది. ఊరందరు తల్లిదండ్రులు, 80 సంవత్సరాల వయసున్న తల్లిదండ్రులు, ఇది జూపల్లి కృష్ణారావు గారి మనుషులే చేసినారు. మా కార్యకర్తలు ఆత్మరక్షణ కోసం దాడి చేస్తేనేమో వాళ్ళ మీద 307 అంటే హత్యార్థం కేసు పెట్టి వాళ్ళని జైలుకి పంపించారు. ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలండి? మేము డీజీపీని కలిసాము, ఎస్పీని కలిసాము, డీజీపీని కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి నియోజకవర్గంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి అని క్లియర్గా డీజీపీకి చెప్పిన 10 రోజులకే శ్రీధర్ రెడ్డి మర్డర్ అయింది. ఇంకా ఎవరికి చెప్పుకోవాలి మేము? హోంమంత్రి రేవంత్ రెడ్డి ఎంత ఘోరం అంటే ప్రతి చోట కూడా దౌర్జన్యం. సింగోడంలో, గంట్రావుపల్లిలో దౌర్జన్యం, పాన్గల్లో దౌర్జన్యం, జొన్నల బొగుడులో దౌర్జన్యం, సత్తాపూర్లో దౌర్జన్యం, చిన్నకార్పంలో దౌర్జన్యం, కుడికిళ్లలో దౌర్జన్యం. కుడికిళ్ళలో అయితే ఏమి అభావిషోమ తెలియని మా నాయకుడు లక్ష్మణ్ రావును 15 రోజులు రిమాండ్కి పంపించారు. ఎన్ని లేవండి. కొల్లాపూర్లో ఎక్కడో మనం యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లతో దాడి చేస్తారు అంటే మనం చూసినాం. అరే కొల్లాపూర్లో కూడా బుల్డోజర్లతోని కూలగొడుతున్నారు. కొల్లాపూర్ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలి. కొల్లాపూర్ను ఫ్యాక్షన్ సంస్కృతి వచ్చింది కొల్లాపూర్లో. బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.